వారాహి 5 అవనిగడ్డలో సభ అయింది, తర్వాత పెడనలో జరగబోతోంది. పెడనలో జోగి రమేష్ ప్రస్తుతం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ మచిలీపట్నంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు, సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ. ఇందులో పవన్ కళ్యాణ్ది ఒక తప్పు ఉంది, మరొకటి వాస్తవం ఉంది. ఏంటయ్యా అంటే పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణ, రేపు పెడనలో హింసాకాండానికి రేకెత్తించేందుకోసం కుట్రలు జరుగుతున్నాయి, 3000 మందిని తీసుకొచ్చారు, దాడులు చేసేందుకు సిద్ధపడుతున్నారు, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిస్తూ, మా వాళ్ళు మాత్రం దాడులకి దిగబడరు, అట్లాగా ఎవరన్నా కర్రో రాయో పట్టుకుంటే కనుక వాళ్ళని పట్టుకుని అప్పచెప్తాం చట్టబద్ధంగా అన్నది. ఈ పాయింట్ కరెక్ట్, చట్టబద్ధంగా పట్టుకుంటామని. అలాగే వాళ్ళు 3000 మందిని తెచ్చారన్నది ఎవరో ఈయనకి చెప్పుకుంటారు. పార్టీ వాళ్ళు ఈయన దగ్గర మెప్పు కోసం లేదా ఈయన రెచ్చగొట్టడానికి ఒక టాపిక్ ఇవ్వడం కోసం చెప్పుండొచ్చు. సాధారణంగా వైసీపీ వాళ్ళు ఎక్కడికైనా పోతే జెండాలు ఊపుతున్నారు, లేకపోతే జీబులతో అక్కడికి రావటం, జెండాలు ఊపడం, దానివల్ల రెచ్చగొట్టడం, రెచ్చిపోయినటువంటి అప్పుడు పారిపోవడం జరుగుతూ ఉంది. అట్లాంటిది అంటల్లో తప్పులేదు. కానీ ఈయన ఎక్కడ దీన్ని దేంతో పోల్చారంటే అమలాపురం ఘటనలతో పోల్చారు. అమలాపురంలో జరిగింది వైసీపీ నాయకుల మీద దాడి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి ఎమ్మెల్సీ వాళ్ళ మీద దాడి జరిగింది. చేసింది ఎవరు? జనసేన సపోర్టర్స్. ఎందుకు? అమలాపురంని కోనసీమ జిల్లా అంటే కాదు, పేరు మార్చమని చెప్పింది, డిమాండ్ చేసింది ఈయనే. అంబేద్కర్ పేరు పెట్టిన తర్వాత గొడవ చేసింది, మళ్ళీ వీళ్ళ అనుచరులే ఎక్కువ మంది జనసేన వాళ్ళే. కాబట్టి అమలాపురాన్ని దీన్ని లింకప్ చేయడం అనేటువంటిది వింత. అంటే అమలాపురంలో దాడి చేసి జనసేన తప్పించి, జనసేన అభిమానులు తప్పించి వైసీపీ వాళ్ళు కాదు, తన్నులు తిన్నోళ్ళు వాళ్ళు. అంటే ఇక్కడ ఏ కోణంలో చెప్పదలుచుకున్నారన్నదే అర్థం కాల.